Action. Hi friends, welcome to our channel. Power star Pavan Kalyan garu latest ga natistunna chitralalo Bheemla Naik okati. Ika ee chitra shooting poorthayindi. ఇక ఈ చిత్రంలో రానా దగ్గుపాటి ముఖ్య పాత్ర పోషిస్తున్న విషయం అందరికీ తెలిసిందే. ఇక సాగర్ కే చంద్ర డైరెక్షన్ లో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో నిత్యా మీనన్ అలాగే సంయుక్త మీనన్ హీరోయిన్స్ గా నటిస్తున్నారు. ఇక మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ మాటలు స్క్రీన్ ప్లే అందించడంతో పాటు రచనా సహకారం అందించిన ఈ మూవీ రిలీజ్ కైతే సిద్ధమైంది. ఇక భీమ్లా నాయక్ చిత్రం ఫిబ్రవరి 25న విడుదల చేస్తున్నట్లుగా చిత్ర బృందం అఫీషియల్ గా ప్రకటించారు. ఇక ఇటీవల ఈ చిత్రంలోని పవన్ కళ్యాణ్ గారి పాత్రకు సంబంధించిన షూటింగ్ ను మొదలు పెట్టారు. ప్రస్తుతం ఒక పాటని పవన్ కళ్యాణ్ గారు పాల్గొనగా చిత్రీకరిస్తున్నారు. ఈ చిత్రానికి తమన్ సంగీతం అందిస్తున్న విషయం తెలిసిందే. ఇక ఇప్పటికే తమన్ అందించిన గీతాలు సినిమాకు మరింత హైప్ ను తీసుకొచ్చాయి. రామ జోగయ్య శాస్త్రి గారు రాసిన టైటిల్ సాంగ్ ని శ్రీకృష్ణ పృథ్వీ చంద్రలతో పాటు కిన్నెర మొగలయ్య రామ్ మిరియాలతో పాడించారు. ఈ పాట వైరల్ గా మారింది. ఈ పాటతో కిన్నెర మొగలయ్యకు మంచి పేరు వచ్చింది. అయితే తాజాగా ఈ సినిమా కోసం మరో క్రేజీ సింగర్ ను రంగంలోకి దింపేశారు. బాలీవుడ్ సింగర్ కైలాష్ ఖేర్ గాత్రానికి తెలుగులో చాలా మంది అభిమానులున్న విషయం తెలిసిందే. దీంతో ఆయన చేత భీమ్లా నాయక్ కోసం ఒక పాటను పాడిస్తున్నారు. రామ జోగయ్య శాస్త్రి గారు రాసిన పాటని కైలాష్ ఖేర్ ఆలపించబోతున్నారు. ఇదే విషయాన్ని తమన్ ట్విట్టర్ వేదికగా అఫీషియల్ గా వెల్లడిస్తూ గ్రూప్ ఫోటోను అభిమానులతో పంచుకున్నారు. నా జీనియస్ డియర్ డైరెక్టర్ త్రివిక్రమ్ గారు, సోల్ఫుల్ పాటలకు కేర్ ఆఫ్ అటరస్ గా నిలిచిన రామ జోగయ్య శాస్త్రి గారు కైలాష్ ఖేర్ కలిసి మాయాజాలం చేయబోతున్నారు. భీమ్లా నాయక్ ఇది సరికొత్త అట్రాక్షన్ గా నిలవబోతుందని ట్వీట్ చేశారు తమన్. మొత్తానికి భీమ్లా నాయక్ కోసం కైలాష్ ఖేర్ తో ఒక పాటను రికార్డు చేస్తున్నారు. ఇక ఈ పాట గూస్ బంప్స్ తెప్పించే రేంజ్ లో ఉంటుంది అనేసి సమాచారం. ఇక ఈ చిత్రంలో ఇది చివరి పాట అనేసి తెలుస్తుంది. సో ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఫిల్మ్ అప్డేట్స్ కోసం మన ఛానల్ ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.